సొసైటీకి నేర్పాలా, సొసైటీ నుండి నేర్చుకోవాలా? చాలామంది రచయితలు తికమక పడుతున్న విషయం ఇదే. కొన్నిసార్లు బొమ్మకి అటు, ఇంకొన్నిసార్లు బొమ్మకి ఇటు దాక్కుని నేను కూడా రచయితనే అనే భావంతో బ్రతుకుతున్న మిమ్మల్ని చూస్తే రచయిత అనే పదం జనాల తొక్కిసలాట్లో చచ్చిపోతోంది. పర్యాయ పదాలని ఎప్పుడో వలస పంపించారు. మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన సంపద భాష. ఇప్పుడు జనాలు ఆదరిస్తున్నారు అని అనుకుని ఆ సంపదని నగ్నంగా నడిబొడ్డున నిలబెడుతున్నావు. నువ్వు రాసే రచనలు నీ కుటుంబానికి నచ్చుతాయా? అది వాళ్ళ భావన, ఇది నా ఇష్టం అని పురిటి నొప్పులతో ఉండే తల్లి గర్భంపై కొట్టేలా మాట్లాడకు. కొంచెం నాలెడ్జ్ వచ్చేసరికి ఎదుటి వ్యక్తి మాట వినడం మానేసి వితండవాదంలో నేను దిట్ట అనిపించుకోవడానికి తలాతోకలేని సమాధానాలు, ప్రశ్నలతో అమ్మో వాడితో మాట్లాడలేంరా అనే అహంకారాన్ని పోగేసుకుంటున్నావు. మాటలు నీ ఒక్కడికే వచ్చాను అనుకోకు. క్యాచి అనే శబ్దానికి అలవాటు పడి అర్థమే లేని ఒక పదానికి కొన్ని అక్షరాలను బలవంతంగా బలి చేస్తున్నావు. గొంతుంటే గట్టిగా అరిచేదేమో, ప్లీజ్రా అర్థం పద్ధం లేని ఒక పదంలో నన్ను పడేయద్దు అని. డబ్బు బట్టి నీ రచనలకి ఆయుష్ పెంచే పనిలో పడుతున్నావు. దిగజారుడు సాహిత్యంతో డాలర్లు సంపాదించవచ్చు అన్న ఆశే నీ గుర్తింపుకి పునాది అయితే నీ చావు కోట్ల మంది కోరిక అవుతుంది. అమ్మ అనే పదానికి రిప్లేస్మెంట్ వెతికి మార్కెట్ వాల్యూ పెంచుకుందాం అనుకునే చిల్లర చితి నీ ఆలోచన. అక్షరాల నిధి పోగేసుకుందాం అనేవాడికన్నా ఆస్తి ఐశ్వర్యం పోగేద్దామనే లిపిలు చాలా తయారవుతున్నాయి. ఇక్కడ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు, నిన్ను ఎవడైనా నీ రచనలపై వేలు ఎత్తి చూపిస్తే నీకు నచ్చదు కదా. నీకు ఉండే ప్రపంచంలో నీకు తెలిసిన బౌండరీస్ లోపలే నీ ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. చనిపోదాం అనుకునేవాడికి బ్రతుకు తెరువు, అజ్ఞానంలో ఉండేవాడికి నిజం, గెలుపు మెట్టు ఎక్కినవాడికి పునాది, ఇవి చూపించే రచనలు రచయితలు భూతద్దంలో పెట్టి వెతికితే కానీ దొరకరు. మంచి చెడు అన్నవి అరగంట ఆలోచిస్తే పుట్టిన విషయాలు కావు, ఎన్నో సంవత్సరాల నుండి పరిగెట్టిన నడవడిక, వేరు చేసి చూపించిన దారులు. నువ్వు పోయిన తర్వాత నీ రచనలను చూసి చాలా మంచి రైటర్ అండి అని అనిపించుకుంటావో, ఆ రోజుకి అక్షరం అన్నం పెడితే చాలు తర్వాత దాని ప్రస్తావన నాకు అనవసరం అనే అంధకారంతో ఉంటావో నీ ఇష్టం. అదే అంటున్నా, నీ ఇష్టం బ్రదర్, ఎలా రాయాలనుకుంటే అలా రాయు.